नमस्कार जिला समग्र निवेदिक को स्वागत यह कार्यक्रम द्वारा आया जिला अभिवृद्धि कार्यक्रम मुख्य घटन गुरी मन तेजक मरिपड़ महबूबाबाद जिला मा प्रतिनिधि सोम पुरुषोत्तम गारु अदाट उ वारी मरी विवरा नमस्कार पुरुषोत्तम गारु नमस्कार महबूबाबाद जिला धान्यं कोनुगोलु ये मेरे जो మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 189 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 140 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా అందులో 57 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 143,600 ఎకరాల్లో రైతులు యాసంగిలో వరి పంట సాగు చేశారు. సీజన్ లో 2.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఆ దిగుబడి అంచనాలకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో వరి సాగు తక్కువగా వేసి మొక్కజొన్న పంటను సాగు చేయడంతో ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను తక్కువ చేశారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం 5207.560 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 1152.560 మెట్రిక్ టన్నులు వెరసి మొత్తంగా 6360.120 మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగాయి. జిల్లాలో 1039 మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని ఖరీదు చేయగా దాని విలువ 13.07 కోట్లుగా ఉంది. 150 మంది రైతులకు 422.040 మెట్రిక్ టన్నుల విలువ 98,82,000 రూపాయలు మాత్రమే నిర్వాహకులు ఆన్లైన్ ట్యాబ్లలో ఎంట్రీ చేశారు. అందులో 51 మంది రైతులకు 309.160 మెట్రిక్ టన్నులకు 63,68,000 రూపాయలు రైతులకు చెల్లింపులు జరిగాయి. మిగతా 99 మంది రైతులకు 35,14,000 రూపాయలు చెల్లించవలసి ఉంది. జిల్లాలో మే నెలలో కురిసిన అకాల వర్షాలతో ఏ మేరకు పంట నష్టం జరిగింది? మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు అతలాకుతలమయ్యారు. గాలిదువారంతో ప్రారంభమై భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో విద్యుత్కు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి పొలాల్లో వర్షం నీరు నిలవడంతో చెరువులను తలపించాయి. కోసిన వరి పొలాల్లో నీరు నిలిచి ఉండిపోవడంతో ధాన్యం తడిసిపోయి రైతులు నానా ఇబ్బందులకు గురయ్యారు. కోతకు వచ్చిన వరి పొలాలు కూడా ఈదురుగాలులు వర్షానికి ధాన్యం గింజలు రాలిపోయాయి. జిల్లాలో కురిసిన వర్షాలతో వ్యవసాయ శాఖ అధికారులు 3వ విడత నష్టపరిహారం అంచనా వేసేందుకు వివిధ మండలాల్లో పర్యటించారు. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండవేడిమితో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చేవారు ఉదయం వేళల్లో వచ్చి వెంటనే పనులు చూసుకుని ఇంటి దారి పడుతున్నారు. అప్పటికే అక్కడక్కడ చెట్ల కింద సేద తీరుతూ కనిపిస్తున్నారు. వాస్తవానికి వేసవి కాలంలో ఏప్రిల్ మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ మాస ఆరంభంలోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని, తరచుగా నీరు తీసుకోవాలని, ఎండలో తిరిగితే డిహైడ్రేషన్ కు లోనై వడదెబ్బకు గురే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతోంది? మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాల పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 463 గ్రామ పంచాయతీలు, 4 పురపాలక సంఘాల్లో 82 వార్డులు ఉండగా నేటి వరకు 263 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీల్లో 70% మేర ప్రత్యేక టీములు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకుని కంటి పరీక్షలు నిర్వహించారు. 38 టీములలో టీముకు 12 మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 19 ప్రారంభమైన ఈ శిబిరాల్లో ఇప్పటి వరకు 297,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిలో 30,000 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. మరో 18,000 గ్లాసులకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని 15,000 కంటి అద్దాలు ఇతర చూపు ఇబ్బంది ఉన్న వారికి పంపిణీ చేశారు. జిల్లాలో సుమారు 9 లక్షల మేర జనాభా ఉన్నట్లు అధికారులు అంచనా. ప్రతి టీంకు వైద్యులతో కలిసి 12 మంది విధులు నిర్వహిస్తున్నారు. అదండి మహబూబాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి సోమ పురుషోత్తం గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.